Thank okay. వాక్యా చూసుకుందాం రాసిన పత్రికలో నుండి ఆరో అధ్యాయము గలతిల్లకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతాను గలతిల్లకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతాను మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి గలతిల్లకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు సహోదర్లారా ఒకడు ఏ తప్పిదమ్ములోనైనను ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అటు వాణిని మంచి దారికి తీసుకుని రావాలి ఒకనే భారములొక్కడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఈ ఈ గలతి పత్రలో ఆరోగ్యంలో ఈ చదివినటువంటి రెండు వచనల్ని మనం కలిసిన ప్రయత్నం మనం చేద్దాం ఐదో అధ్యాయంలో అపోసమైన పౌలు క్రియల గురించి ఆత్మ ఆత్మఫలం గురించి పౌలు మాట్లాడు విశ్వాసం అనేటువంటి వాడు ఎలా ఫలించాలని దాని గురించి మాట్లాడిన తర్వాత మరల ఒక రకంగా చూస్తే ఆరాధ్యంకి వచ్చేసరికి అంటే విశ్వాసం ఎలా ఫలించాలి ఎలాంటి లక్షణాలు కనబడాలి అన్న దాని గురించి మాట్లాడిన తర్వాత మరలా ఆరో అధ్యాయంలో మనం చూసినప్పుడు కొంచెం పౌలు వెనక్కి వెళ్ళడం అనిపిస్తుంది మా సబ్జెక్టు ఎందుకంటే శరీరాన్ సహాన్ని నడుచుకోనొద్దు అని చెప్పాడు ఆ తర్వాత ఆత్మఫలాలు ఫలించండి అని చెప్పాడు ఆ తర్వాత ఒకవేళ కనుక శరీరాన్ సహాముగా ఎవరు నడుచుకుంటే ఆ టైంలో మిగిలినటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తించాలి ఎలాగ ఆలోచించాలి కూడా ఇక్కడ పౌలు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి అదే ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు సహోదరులారా అని మాట్లాడుతూ అక్కడ అంటున్నారు ఒకవేళ కనుక ఎవరన్నా కనుక తప్పిదమ్ము చేస్తే మాట్లాడు చూడండి కొంచెం క్లియర్గా చదువుతాను చూడండి ఒకడు ఏ తప్పిదమ్లో నేను చిక్కుకొని కొని అంటున్నాడు చూడండి ఒకడు ఎవరైనా తప్పిదమ్ములో చిక్కు చిక్కుకొని ఎడల అక్కడ చూడండి శ్రెస్గా పౌలు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చెప్తాను చూసారా పౌలు చాలా పాండిత్యం సంపాదించినటువంటి వ్యక్తి పౌలు చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి పౌలు ఆయన ఏదైనా రాసేటప్పుడు ఏదో ప్రసంగం చేసేటప్పుడు ఆయన ఊరిన క్యాజువల్గా కొన్ని పదాలు ఆయన ఊరిన ఫ్లోర్లో ఏదో వదిలేడు కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క పదము కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే పౌలు అప్పోసిన పౌలు యూజ్ చేస్తుంటాడు పౌల పత్రికలు అందుకనే చాలా రిచ్గా ఉంటాయి చాలా గొప్పగా ఉంటాయి ఎందుకంటే పౌలు ఊరికినే క్యాజువల్గా ఏ ఒక్క పదాన్ని కూడా క్యాజువల్గా వాడ్డు పౌలు ఒక పదాన్ని మెన్షన్ చేశాడంటే ఒక ఒకసారి చూడండి ఒకే అర్థాన్ని అర్ధాన్నిచ్చేట పదాలు రెండు ఉన్నప్పటికి కూడా పౌలు స్పెసిఫిక్గా ఆ మూడు పదాలు ఏదో ఒక పదాన్ని స్పెసిఫిక్గా వాడతాడు ఎందుకు వాడతాడంటే ఆ పదాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు పౌలని ఆలోచన చేస్తే పౌలకు మనసులో ఏదో అర్థము ఏదో ఉద్దేశం ఉంది కాబట్టి ఆ పదాన్ని వాడుతున్నాడు ఇంతవరకు నేను చెప్పే చూసారు గతవారం కూడా అక్కడ ఈ శరీర కిమీని మాట్లాడేటప్పుడు సిలువ వేయడం గురించి మాట్లాడు అక్కడ చంపడం గురించి మాట్లాడు సిలువ వేయడం అన్నాడు అక్కడ చంపడం అనొచ్చు ఎందుకంటే సిలువ అంటేనే బేసిక్గా చంపడం అని మనం అనుకుంటాం కానీ పౌల దృష్టిలో చంపడం వేరు సిలువ వేయటము వేరు అందుకని అక్కడ సిలువ వేయాలి అని చెప్పాడు అక్కడ ఎక్కడ కూడా మనం చూసినప్పుడు ఒకవేళ కనుక ఎవరన్నా తప్పిదమ్ములు చిక్కుకున్న ఎడాలి అన్నాడు అక్కడ అంటే అర్థం ఏంటి చూడండి చిక్కుకునే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి సడన్గా చూడండి కొన్నిసార్లు చిక్కుకున్న మాట ఎందుకు బేసిక్గా ఏ సందర్భంలో వస్తుందంటే కొన్నిసార్లు చూడండి అడవులోని కొన్ని జంతువుల్ని చిక్కించుకోవడానికి కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమంది ఊర్లు ఒడ్డుతారు వేటాడేటువంటి వాళ్ళు ఊర్లు ఒడ్డుతారు ఆ జంతువులు ఏం చేస్తాయంటే క్యాజువల్గా ఎప్పటిలాగానే తిరుగుతుంటాయి అవి క్యాజువల్ ఉంటాయి ఉన్న ప్రమాదం ఏంటో వాటికి తెలియక ఎప్పటిలాగానే అక్కడ తిరుగుతున్నాం కదా అనుకుని క్యాజువల్ తిరుగుతాయి సడన్ వాటికి తెలియకుండానే ఒక ప్రాబ్లం అవి చిక్కుకుంటాయి చిక్కున్న తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లంలో నేను చిక్కున్నానని అలా ఇక్కడ కూడా పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు చిక్కుకున్న మాట ఎందుకు వాడు అంటే స్పెసిఫిక్గా కొన్ని సందర్భాలు చా సందర్భంలో విశ్వాసాలు మనం ఏంటంటే కొన్నిసార్లు మనం తెలియకుండా కొన్ని కేరలు మనం చిక్కుకుంటాం ఇప్పుడు సడన్గా ఎవరో ఏదో మాట నేస్తాం సడన్గా ఏదో ఒకటి చేసేస్తుంటాం చేసేసి సడన్గా మనం తెలిసేసరికి మనం చెక్కుని ఉంటాం ఇప్పుడు అలాంటి చిక్కుకోవడం గురించి పౌలు మాట్లాడుతున్నాడు కూర్చోండి పౌలు అక్కడ ఆలోచించే విధానమే చాలా బాగుంది చూడండి పౌలంతా అంటే పౌలు ఎంత ఆత్మీయంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలి ఇప్పుడు పౌలు అయితే ఆత్మీయంగా ఆలోచిస్తున్నాడు ఎగ్జాక్ట్ అదే విశ్వాసులు కూడా తెలియపరిచే ప్రయత్నం పౌలు ఇక్కడ చేస్తుంది ఇప్పుడు చూడండి ఇది అవసరం ఇది నేను విశ్వాసంలో చాలా బలంగా ఉన్నాను అనుకున్నటువంటి ప్రతి వాళ్ళకి అవసరం లేదా కొంతమంది చూసి వాళ్ళ విశ్వాసం సరిగ్గా లేరండి అని కొన్నిసార్లు విశ్వాసంలో నేను బాగున్నాను అనుకుంటాను చూసారా అలాంటి మనకు కూడా ఇది అవసరం అందుకే చూడండి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నా అంటే ఒకవేళ కనుక ఎవరైనా సహోదరులను చిక్కుకుంటే మనం ఏం చేయాలని చెప్తుండే ఇక్కడ ఎవరైనా చిక్కున్నప్పుడు అంటే అర్థమైన బేసిక్ సంఘాలు అలా తరచుగా ఉంటుంది తరచుగా ఎవరో ఒకరు ఎవరో ఇబ్బంది పెడుతూనే ఉంటాం ఏదో జరుగుతూ ఉంటుంది సంఘంలో పది మంది గ్యారెంటీగా ఏదో ఒకటి ఉంటుంది కుటుంబంలో నలుగురు ఉన్నామంటేనే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో చేస్తూనే ఉంటాం ఏదో ఏదోటి అంటూనే ఉంటాం జనరల్ జరుగుతూ ఉంటుంది ఇది అది పెద్ద విషయం ఏం యాక్చువల్గా అయితే కాదు అలా ఇక్కడ పౌలు ఇక్కడ మాడుతాను అంటున్నాడు అలాగనికారు ఎవరు ఉంటే అన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడిన వెంటనే ఆత్మసంబంధంగా బలంగా ఉన్నాం అనుకుంటా చూసారు వాళ్ళ గురించి మాడుతున్నాడు ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక బలహీనమైన విశ్వాసం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జనరల్ అందరు టెన్షన్ ఆ వ్యక్తి మీదకి వెళ్తుంది ఏంటండి వ్యక్తి ఏంటండి ఏమిలాగా అని మనం అంటూ ఉంటాం కానీ పౌలు ఆ వ్యక్తిని గురించి ఎక్కువగా మాట్లాడకుండా మిగిలినటువంటి వారి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు అక్కడే చూడండి అక్కడే ఏంటంటే దేనికి ప్రాధాన్యతలు అక్కడే మనకు అర్థమైపోతుంది అక్కడ పౌలు మాడుతూ ఒకవేళ కనుక ఎవరన్నా గనుక చిక్కుకుంటే అని మాట్లాడుతున్నాడు చూడండి ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును ప్రతివాడు ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి వారు కూడా మీలో ప్రతివాడు అంటే ఎవరైతే ఆ సంగంలో లేదా గుంపులో నేను ఆత్మ సంబంధంగా ఉన్నాను అనుకుంటాము ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం బలహీన వ్యక్తి గురించి మాట్లాడాలి యాక్చువల్గా చిక్కున్న వ్యక్తి గురించి మాట్లాడాలి కానీ ఇక్కడ పౌలు చిక్కున్న వ్యక్తి గురించి మాట్లాడకుండా ఒకవేళ కనుక ఎలా ఎవరు ఉంటే మిగిలినటువంటి వారు మారు చూసారు సంబంధంగా మేము బలంగా ఉన్నామనుకుంటారు చూసారు వాళ్ళ గురించి మాట్లాడతారు వెంటనే వాళ్ళ గురించి మాట్లాడితే అక్కడ చూడండి అంటే అన్నాడంటే ఎవరైతే ఆత్మ సంబంధంగా ఉన్నామనుకున్నారో ప్రతి వాడును తాను శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకోనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలను ఇప్పుడు అక్కడ పౌలు మార్చుకోండి ఒకరికి ఎవరు ఎవరినైనా అలా చిక్కుంటే ఏం చేయాలి మిగిలినటువంటి వాళ్ళని ఏం చేయాలి అంటే అక్కడ పౌలు అంటున్నాడు అలాంటి వాళ్ళని అందరూ సనుక్కోండి గనుక్కోండి తిట్టుకోండి అందరికీ చెప్పుకోండి పది మందికి అని మాట్లాడలేదు ఇక్కడ పౌలు ఒక పౌలు అంటారు ఒకళ్ళని కల ఎవరిని ఉంటే ఆత్మ సంబంధం ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఆత్మ సంబంధం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచించకూడదంట ఆ చిక్కున్న వ్యక్తి గురించి ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితం గురించి ఆలోచించుకోవాలంటారు ఇక్కడ ఇప్పుడు అందుకని చూడండి ఏది ఇంపార్టెంట్ ఆలోచించండి ఒకవేళ అలాగే ఉంటే మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శోధింపబడతారేమో అని మీరు ఆలోచించుకుంటూ ఒక కార్యం చేయాలంట ఇప్పుడు చూడండి అలా ఆలోచించుకుంటూ చెప్పట్లేదు అలాగా మీరు కూడా అలా పడిపోతారేమో అలా చిక్కుంటారేమో చూసుకుంటాని చెప్పట్లేదు అక్కడ సంబంధంగా మేము బాగున్నాము అనుకున్న వాళ్ళు ఒక పని చేయాలంట వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అంట ఏం రాసం నార్మల్గా సంఘాలు ఏం చేస్తాం మనం నార్మల్ క్రిస్టియన్లు క్రిస్టియాలు ఏం జరుగుతుంది అంటే అలాంటి మనం సొనుక్కుంటూ ఉంటాం వాళ్ళు ఎలా అన్నారంటే వాళ్ళు ఎలా చేశారంటే అలా చేస్తారు సనుక్కుంటుంటాం మన అందరం కూడా మిగిలిన వాళ్ళు అందరూ వాళ్ళ గురించి ఇంకా అదే పెద్ద డిస్కషన్ అయిపోతుంటాం మనకి కానీ ఇక్కడ పౌల్ అన్నాడు అలాగే ఎవరు ఉంటే మిగిలినటువంటి ఆత్మ సంబంధం అయినటువంటి మీలో ఉన్న ప్రతివాడు ఏం చేయాలో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి శోధిపెట్టేందుకు ఏం ప్రూవ్ చేస్తుందంటే రేపెల్ నుండి ఖచ్చితంగా నువ్వు కూడా శోధింపెట్టే అవకాశం గ్యారంటీ నీకు కూడా ఉంది ఇప్పుడు చూడండి ఏ ఒక్క స్పిరిచువల్ స్టేట్లో కూడా అంటే ఏ ఒక్క ఆత్మస్థితిలో కూడా నాకు ఏ ప్రాబ్లం రాదండి నేను అలా ఎప్పుడు చేయనండి అని ఎవరు అన్న అన్నానికి వీలు లేదు ఎవరు కాంటే ఎవరికి పనికి రాదు అందుకే పౌరు మాట్లా అన్నాడు ఒకవేళ అలా ఎవరన్నా కానీ చిక్కుడు మీరు చూస్తే ఆత్మ సంబంధం మీలో ప్రతి వాళ్ళు మీరు ఏం చేయాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి ఆ వ్యక్తి గురించి డిస్కషన్ చేసుకున్నాను అందరు ఆ వ్యక్తిని తిట్టండి లేదంటే అలా చెప్పట్లేదు ఏమన్నా అంటే ఆత్మ సంబంధాలు మీలో ప్రతి వాళ్ళు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒకవేళ రేపేలుండే మీరు కూడా శోధింపబడతారేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మస్థితి గురించి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆత్మస్థితి గురించి మీరు ఆలోచన చేయండి సో మీ యొక్క ఆత్మస్థితి గురించి ఆలోచన చేస్తూ మీరు ఏం గుర్తించాలంటే మీరు కూడా శోధింపబడతారేమో అనేటువంటి ఒక ఆలోచన మీ మనసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రావాలి ఎందుకు అలా రావాలని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తికి ఏదో ఒకటి చేయండి లేదా వ్యక్తి బుద్ధి చెప్పండి లేదా లేదా వ్యక్తిని ఆదరించండి లేదా బలపరచండి ఏదో చెప్పచ్చు కానీ పాలు ఫస్ట్ వాళ్ళు అలా చెప్పుకోండి అలాంటి వాళ్ళు మీరు చూసినప్పుడు ఆత్మ సంబంధం మీద ప్రతివాడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఒకవేళ రేపే రెండు శోధింపడతారేమో అని జాగ్రత్త పడుతూ అని మీరు కూడా ఆలోచించుకుంటూ ఒక పని చేయాలి ఇప్పుడు చూడండి ఊటినే పని చేయమని చెప్పట్లేదు ఆలోచించుకుంటూ పని చేయాలి ఎందుకని పౌలు పని పనిచేయమన్నాడు కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ నువ్వు చేయాల్సిన కార్యము అడేమన్నాడు అంటే చూడండి అక్కడ మాట్లాడుతూ అన్నాడు ఏం చేయాలి అలాంటి విశ్వాసం గురించి ఏం అన్నాడు అంటే అట్టి వాడిని మంచి దారికి తీసుకొని సరే అంటే బేసిక్గా అలాంటి వారి గురించి చెడుగా మాట్లాడిన అందరూ అలాంటివారు పది మందికి షార్ట్స్ చెప్పడం పౌలు అంటలేదు పౌలు ఏమన్నాడంటే అలాంటి వారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి దారిలోకి తీసుకొని రాలే మంచి దారిలోనే తీసుకొని మాట్లాడుతున్నాడు అలా మంచిదంత తెచ్చే క్రమములో ఏం చేయాలి ఎలా వ్యవహరించాలి మిగిలినటువంటి వాళ్ళు అంటే పౌలు అన్నాడు అక్కడ ఆత్మ మీలో ప్రతి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వ్యక్తిని దారిలో తెచ్చే ముందు మీరు ఒక విషయం గుర్తించాలి మీరు ఒక విషయం మనసులో పెట్టుకోవాలి ఏం మనసులో పెట్టుకోవాలంటే ఒక వ్యక్తి అలా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి బలహీనడు కాబట్టి అలాగే నేను అలా చేయను అండాను వీలు లేదు ఎందుకనంటే నువ్వు ఇప్పటికిప్పుడు బలంగా ఉన్నావు కానీ రేపు నువ్వు ఎగ్జాక్ట్ అదే బలంతో కొనసాగుతాను గ్యారెంటీ అయితే ఏమి లేదు పేదరు చూడండి మూడు సార్లు ఏసుక్రీస్తు పేతుడు మూడు సార్లు బొంకుతావు అన్నప్పుడు పేదరు అంటే తెలుసా ప్రవ్వా ఎవరు నిన్ను వదిలేసినా వదిలేక నేను మాత్రం నేను వదలని వదలను ఎందుకు ఆ మాట్లాడే పేతురు ఆ మాట అన్నప్పుడు ఏమైనా అబద్ధం చెప్పాడా పేతురు అంటే లేదా పేతురు అసలు అబద్ధం చెప్పలేదు సిన్సియర్గానే యేసుక్రీస్తుని ఎవరు వదిలేసినా సరే పేతురికి మాత్రము నిజంగానే వదిలేసే ఉద్దేశము పేతురికి లేదు పేతురు నిజంగా వదిలేసే ఉద్దేశం లేదు ప్రభు ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అని పేతురు చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సిన్సియర్ గానే నా మాట చెప్పాడు పేతరేమీ అబద్ధం చెప్పలేదు పేతురేమో అక్కడ వేసుకొస్తాను యాక్చువల్గా అయితే ఆ మూమెంట్లో అయితే పేతురు ఏం మోసం చేయలేదు అలా చెప్పినప్పుడు నిజంగానే సిన్సియర్ గానే మనస్ఫూర్తిగానే దేవుని ఏ స్వీకరి ఎంత కష్టమైనా సరే విడిచిపెట్టడం ఇష్టం లేకుండా ఉండి ఒక నిర్ణయంతో అంటే ప్రభా ఎవరైనా సరే వదిలేస్తారని నేను మాత్రం నేను వదలనే వదలను ఆ మాట పేతుడు నోట్లో వచ్చినప్పుడు నిజంగానే అన్నాడు ఆ మాట నిజంగా అన్నాడు కానీ ఆ తర్వాత రియల్గా సిట్యువేషన్ ఫేస్ చేసినప్పుడు జన్యునిగానే మాట అన్నాడు కానీ దానికి తగ్గ బలము ఆ టైంకి పేదరి దగ్గర ఆ ప్రెజర్ పేదరు తీసుకోలేకపోయాడు ఆ ఒత్తిడిని పేదరు తీసుకోలేక మూడు సార్లు బొంకేశాడు ఇప్పుడు బొంకేశాడు కాబట్టి ఇంత ముందు మాట్లాడే మాట అబద్ధం అని కాదు ఇప్పుడు ఇలా చేశాడు కాబట్టి బొంకేశాడు కాబట్టి ఇంత ముందు ఆడినంత నేను ఇలా అన్నాడండి అబద్ధం చెప్పాడండి అని కాదు నిన్న చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఈరోజు ఆయన భుంకెది ఎంత నిజమో నిన్న ఏసుక్రీస్ను వదల్లో అని చెప్పిన మన అంతే నిజం కాదు ప్రాబ్లం ఏంటంటే ఆ సిచ్యువేషన్ రియల్ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు అసలైన సందర్భంలోకి వచ్చినప్పుడు ఆ టైంలో ఆయనకి యేసుక్రీస్తు కోసము నిలబడాలనేటువంటి నిలబడేంత ధైర్యము ఆ బలము పేదరిక ఆ టైంలో లేకపోయింది ఎగ్జాక్ట్ అలాగే కొన్నిసార్లు మనం కూడా ఏంటంటే దేవుని విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ ఆ పేద ప్రభావ నేను ఎవరు వదిలేస్తా నేను వదలనన్నట్టు చూస్తారు అలాగే చాలా సందర్భం మనం కూడా సిన్సర్ అంటాం మనం అన్నప్పుడు మనమే అబద్ధం చెప్పలేదు చాలా చాలా మంది తొంభై తొమ్మిది శాతం మంది జన్యున్ నిజంగానే దేనికోసం నిలబడాలని లేదా అందరూ ప్రేమించి సిన్సియర్గా అనుకుంటాం మనం కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడే కానీ అప్పుడే కానీ మనకు నిజమైన విషయం మనకు అర్థము కాదు మనం ఎంత బలహీనమో కొన్ని సందర్భాలు అలాంటి ప్రెషర్స్ వచ్చినప్పుడే కానీ మనకు అర్థం కాదు అన్నీ బాగున్నాయి కాబట్టి నేను మంది కంటే బెటర్ అని చాలా సందర్భాలు మనం అనుకుంటాం ఇలాంటి వాళ్ళు ఎవరైనా పడిపడి చూసినప్పుడు మనం అనుకుంటాం అలా చేస్తారండి నేను అయితే అలా చేయను అంటాం కానీ ఆయన ఉన్న సిచువేషన్లో నువ్వు ఉంటే పోస్సు కూడా ఎగ్జాక్ట్ అలాగున్నాయి చేస్తావేమో మనకు తెలియదు సో కానీ పౌరుడు ఏమన్నాడంటే ఒకవేళ కనుక అలా గనుక ఎవరన్నా కనుకుంటే ఫస్ట్ అఫ్ నువ్వేం చేయాలంటే అలాంటి వ్యక్తిని తిరిగి సమకూర్చే మంచి దారిలో పెట్టాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆల్ నీ ఆత్మస్థితి అంటే నువ్వు చూసుకో నీ ఆత్మస్థితి చూసుకో అన్నప్పుడు నువ్వు నువ్వు చాలా గొప్పగా ఉన్నావు అని కాదు చూసుకోమని చెప్పింది పౌలు ఇక్కడ పౌలు ఆ మార్చి చెప్తున్నాడు ఏమన్నాడంటే రే పిల్ల బహుశా నువ్వు కూడా ఇలా ఉంటావేమో అని జాగ్రత్త పడుతూ అన్నాడు ఎందుకంటే నువ్వు అలా జాగ్రత్త పడినప్పుడే ఆ వ్యక్తి పట్ల నువ్వు చూపించేటువంటి వైఖరిలో మంచి మంచి మార్పు కనబడుతుంది అదేమన్నా అంటే నువ్వు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి ఆ వ్యక్తిని డీల్ చేసే ముందు ఆ వ్యక్తి నువ్వు దారిలోని తెచ్చే ముందు అక్కడ చూడండి అక్కడ తీర్పు తీర్చడం గురించి లేదా కట్టడి మాట్లాడడం పౌలు మాట్లాడుతుంది అక్కడ అన్నాడు ఆ వ్యక్తిని మంచి దారిలోకి తీసుకొచ్చాడు అంటే చూడండి ఇంగ్లీష్ బైబుల్ అయితే రెస్టారెంట్ వచ్చింది రెస్టారెంట్ అర్థం ఏంటంటే మరలా తిరిగి సమ్మకూర్చము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన కనుక వాళ్ళ ఎముక ఇరిగిపోయింది అనుకోండి దాని మళ్ళీ రిస్టోర్ అంటాం రిస్టోర్ చేస్తాం అంటే అది ఏంటంటే తిరిగి మళ్ళీ దాన్ని చేసిన ట్రీట్మెంట్ చేసి దాన్ని అతికించే ప్రయత్నం చేస్తాం బోన్ కొన్ని కానులు బట్టి ఎముక ఇరిగిపోయింది అనుకోండి మరలా ఏం చేస్తాం ఒక ట్రీట్మెంట్ చేస్తాం ఆ ప్రోసెస్ ఏం చేస్తాం మరలా ఎముకని ఒరిజినల్ పొజిషన్ లోనికి తేవడానికి మనం ప్రయత్నము చేస్తాం ఒరిజినల్ స్టేట్ లోనికి ఇంత ముందు ఎలా ఉండదు వెరగక మునిపి ఎలా ఉండదో అదే స్థితిలోనికి తెచ్చే ప్రయత్నం మనం చేస్తాం దాన్ని రెస్టోరేషన్ అంటాం ఇంగ్లీష్లో ఇక పౌలు కూడా ఎగ్జాక్ట్ యాక్చువల్గా ఏంటంటే మంచి దారిలో తీసుకుని అని అని తెలుగులో వచ్చింది కానీ యాక్చువల్గా అయితే రెస్టోర్ చేయమని అంటే అర్థం ఏంటంటే తిరిగి మళ్ళీ ఆయన ఆ పొజిషన్లో తిరిగి మళ్ళీ దారిలోకి వచ్చేలాగా మళ్ళీ పూర్వ ఆ వ్యక్తి వచ్చేటట్లుగా మీరు కొన్ని కార్యాలు మీరు చేయాల్సి తిరిగి సమకూర్చండి అన్నాడు రకంగా చెప్పాలంటే తిరిగి ఆ దారిలోనికి తీసుకొని రావాలి అది మెయిన్ ఇంటెన్షన్ ఆ విశ్వాసం చూస్తున్నాడు ఈ ఇంట్రెస్ట్ నేను అవ్వాలి ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని అందరూ చూస్తున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఎలాగా ఆలోచించాలని పోలు చెప్తున్నారంటే ఫస్ట్ ఆ వ్యక్తిని మంచి దారిలో తీసుకున్నా ప్రయత్నము చేయాలి ఫస్ట్ ఆ గురి అది అవ్వాలి అలా ఆ నువ్వు నెరవేర్చే ముందు ఆ గురి ప్రకారం చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు ఆలోచన చేయాలి ఏం ఆలోచించాలంటే నేను ఆయనకంటే బెటర్ అని ఆలోచించడం కాదు ఆత్మస్థులు కొన్నిసార్లు నువ్వు కూడా అలాగా అయిపోతాయేమో జాగ్రత్త పడుతూ అప్పటి నుంచి అంటే సాత్వికము తన ఊడు వాడు అక్కడ సాత్వికం ఎప్పుడు వస్తుందంటే వస నువ్వు కూడా అలాగ చేసే ప్రమాదం ఉందని నీకు అర్థమైనప్పుడు నీకు సాత్వికం వస్తుంది వస నువ్వు కూడా అలాగే వెళ్తా అలా అలా చేసే ప్రమాదం ఉంటుందేమో నీకు కనిపించినప్పుడే నీలో నీకు కొంత తగ్గింపు వస్తుంది ఎప్పుడు నేను ఎప్పుడు అలా చేయను ఎప్పుడైతే అనుకున్నా అప్పుడు మనకు అహంకారం వస్తుంది అహంకారం వచ్చినప్పుడు గర్వం వస్తుంది గర్వం వచ్చినప్పుడు గుడ్డితనం మనకి వస్తుంది ఆ గుడ్డితనం వచ్చినా ఆ గుడ్డితనంలో ఏం చేస్తాం కొన్నిసార్లు మనకి తెలియదు ఆ వ్యక్తి ఎలా వ్యవహరిస్తాం కొన్నిసార్లు మనకే తెలియదు కానీ పోనున్నాడు సాత్వికంతో సాత్వికం ఏం చేయాలంటే ఆ విశ్వాసాన్ని మంచి దారిలోనే తీసుకొని రావాలి సాత్వికముతో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌలాడ్ ఏమన్నాడంటే అలాంటి వాళ్ళని నువ్వు రిస్టోర్ చేసే ముందు తిరిగి దారిలో తెచ్చే ముందు సమకూర్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ గురించి నువ్వు ఆలోచన చేయాలి నీ గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడే నీకు సాత్వికం నీకు నీకు తగ్గించుకునే మనసు నీకు వస్తుంది అప్పుడు నువ్వు ఆ వ్యక్తి స్టేట్లో నువ్వు వస్తావు ఆ వ్యక్త స్థితిలో నువ్వు కూడా వచ్చి ఆ వ్యక్తిని సమకూర్చే ప్రయత్నం నువ్వు చేస్తావు ఇప్పుడు చూడండి అందుకని అక్కడ సాత్విక అందుకని చాలా ఇంపార్టెంట్ అన్న సాత్విక అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ చూడండి బైబుల్ మనం చూసినప్పుడు దేవుడు కూడా చాలా సందర్భంలో అలాగనే వ్యవహరిస్తాడు దేవుడు కూడా చాలా సందర్భంలో సాత్వికంతోనే ఈవెన్ మనం కూడా రక్షణ పొందామంటే ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడగానే వెంటనే మనం కూడా రక్షణ పొందలేదు మనతో కూడా బహుశా దేవుడు ఎన్నిసార్లు మాట్లాడడు బహుశా మనకు తెలియపోవచ్చు కానీ దేవుడికి తెలుసు మనతో ఎన్నిసార్లు దేవుడు వ్యవహరిస్తేనే ఏదో ఒక టైంలో నేను కూడా రక్షణ పొందానని మనం వచ్చాము నువ్వు ఎప్పుడైతే డిసిషన్ తీసుకున్నావో అప్పుడే దేవుడు ఫస్ట్ టైం మాట్లాడు ఆ ఫస్ట్ టైం కి నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినేసావని కాదు దేవుని స్వరాన్ని నువ్వు ఆ రోజు గ్రహించుంటావు కానీ అంతకుముందు దేవుడు కొన్ని బహుశా పదుల సార్లు లేదా వందల సార్లు లేదా వేల సార్లు దేవుడు మనతో మాట్లాడుంటాడు కానీ నువ్వు రక్షణ ఏదో ఒక టైంలో ఎప్పుడో తర్వాత చాలా కాలం తర్వాత నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగి లోబడి రక్షణ పొందేవు ఒక వ్యక్తి ఈరోజు రక్షణ పొందాడంటే ఈ రోజే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడు ఈ రోజే ఆ వ్యక్తి కూడా విన్నాడు ఈ రోజు లోబడ్డాడని కాదు ఈ రోజు ఆ వ్యక్తి బహుశా విన్నాడు లేదా ఈ రోజు ఆ వ్యక్తి లోపడ్డాడేమో కానీ వెనక్కి ఆల్చేసి దేవుడు కొన్ని వందల సార్లు బహుశా వేల సార్లు కొంతమంది జీవితంలో బహుశా లక్షల సార్లు దేవుడు మాట్లాడి ఉండుంటాడు అంటే అర్థం ఏంటంటే మనం కూడా శాస్త్రం దేవుని యొక్క మాట మనం కూడా లేదు దేవుడు కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉంటాడు అంటే దేవుడు కూడా ఏంటంటే ఒక వ్యక్తిని దారిలో తెచ్చాడు అప్పుడు దేవుడు అంత ఓపికగా దేవుడు ఉంటాడు ఇప్పుడు ఆ దేవుడు ఏం చెప్తాడంటే నేనే అంత ఓపిక గుడి మిమ్మల్ని రక్షించినప్పుడు మేము నరకం నేనే మిమ్మల్ని తప్పించినప్పుడు మీరు తోడు సహజ విషయాలు మీరే ఇంత ఓర్పుడు మీరు కనపరచాలి నుంచి చూడండి ఎస్కేస్ కూడా మాట్లాడు చూద్దాం చూడండి ఒకసారి ఎవరైనా తీస్తే చదవండి మత్తి సువార్త ఇరవై మూడు వెళ్దాం ఒకసారి ఎవరిని ఒకరు తీస్తే చదవండి సువార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై ఏడు వచ్చినాం చదవండి ఎవరిన్నా సువార్త ఇరవై మూడు అధ్యాయము మత్తి సువార్త ఇరవై మూడు ముప్పై ఏడు వచ్చను ఎరుసలేమ్మా ఎరుసలేమా ప్రభక్తలను చంపుచును నీ యుద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా అని కోడి తన పిల్లలను రెక్కెల క్రిందకి ఎలాగూ చేర్చుకును అలాగే నేను ను నీ పిల్లలను గమనించి ఎన్నో మార్లు చేర్చుకొని వెళ్ళని ఇంటిని కానీ ఆ మీరు వల్లకపోతే చూస్తే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటాడు జిరే ప్రజలు మాట్లాడతా ప్రవక్తలను చంపుతున్నటువంటి ఎరుచలేం పట్టణం గురించి ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అరే ఎన్నిసార్లు నేను రెక్కలు చాచి మిమ్మల్ని ఆ రెక్కల కింద రమ్మని నేను మిమ్మల్ని పిలిచాను ఎన్నిసార్లు పిలిచాను కానీ మీరు ఇప్పటికొచ్చి అసలు రానే రాలేదు నేను చెప్తుంటే చాలా సార్లు చెప్పాను కానీ మీరు వినలేదు చూసారా అంటే అర్థం ఏంటంటే మనకు తెలియదు కానీ మనకు తెలియకుండా కూడా దేవుడు మనతో కూడా వ్యవహరించేటప్పుడు మనని తన దారిలో తెచ్చుకునేటప్పుడు మనల్ని కూడా తన మంచి మార్గం నడిపించేటప్పుడు దేవుడు కూడా ఎన్నోసార్లు ఓర్పుతో ఉంటే తప్ప మన దారిలోనికి రాలేదు అందుకే ఇక్కడ పేత పౌలు అంటున్నాడు మనం కూడా వ్యవహరించినప్పుడు అలా వ్యవహరించాలి అలాగే సాత్వికముతో మనం దాన్ని వ్యవహరించాలి ఇంకొక వాక్య కూడా చూద్దాం చూడండి ఒకసారి మార్క్స్ వార్త మార్క్స్ వార్త పదహారు అధ్యాయము మార్క్స్ వార్త పదహారు ఏడవ ఏడవచ్చును చదువుతాను చూడండి లేదు మీరు చదివిన ఎవరి ఒకరు మార్క్స్ వార్త పదహారు అధ్యాయం ఏడవ వచ్చును చాలా ఇక్కడ చూడండి క్రీస్తు గల్లే వెళ్తున్నప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన గల్లీ ప్రాంతం నడుచుకుంటూ వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమందికి ఏసుక్రీస్తు ఏం చెప్పారంటే వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు వెళ్ళి నేను గల్లీ ప్రాంతానికి వెళ్తున్నానని ఆత్మ శిష్యులను కలుసుకుంటానని మీరు వెళ్ళి పేతురికి శిష్యులకి మీరు చెప్పండి నేను చాలా సేపు చూస్తారు అక్కడ పేతురు కూడా శిష్యుల్లో ఒకడే కానీ స్పెసిఫిక్గా క్రీస్తు పేతురికి అలా శిష్యులు కూడా చెప్పను అనమాట అన్నారు ఎందుకని యేసుక్రీస్తు స్పెసిఫిక్గా పేతురికి అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్పారంటే ఇంత ముందు పేతరికి ఏసుక్రిస్తు మధ్య ఉన్న ఎక్స్పీరియన్స్లో పేతురికి గుర్తున్నంత వరకు పేదరిసిన విషయం ఏంటంటే ఆయన ఎదురుగా ఉన్నప్పుడు ఆయన నడిగినప్పుడు నేను ఎవరైనా వదిలేస్తారు కానీ నేను వదలని చెప్పాను కానీ యాక్చువల్ ఏం చేశానంటే ఆయన చూస్తాను నేను మూడుసార్లు ఆయన నాకు తెలి నేను బొంకేను దేవుని గూర్చినటువంటి ఒక ఆలోచన యేశ క్రిష్ గురించి ఒక ఆలోచన పేదరికి మనసులో ఉన్నప్పుడు ఆ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఏంటి గత అనుభవం రీసెంట్ జరిగినటువంటి అనుభవం ఏంటి యశ్వ అనుకున్నటువంటి ఆ బంధంలో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి ఏం జరిగిందంటే ఆయన ఎవరు నాకు తెలియదు అనే అందము పేదరి మనసులో ఉంది అది పేదరి మనసులో ఉన్నప్పుడు పేదరి గిల్టీ ఫీలింగ్ వస్తుంది పేదరు గిల్టీ ఫీలింగ్ అవుతుంది ఎస్కస్ ఏం చేస్తుంటే యాక్చువల్గా పేతరు మళ్ళీ తిరిగి సమకూర్చుకునేటువంటి క్రమంలో ఏసుకు యాక్చువల్గా స్పెసిఫిక్ గా హైలైట్ చేస్తూ పేతరు ఎంత ఇంపార్టెంటో తనకి తెలియజేస్తూ ఏమన్నారంటే శిష్యులకి పేతరికి శిష్యులు కూడా మీరు వెళ్ళి చెప్పండి ఇప్పుడు చూడండి మిగిలిన వారు అనుకోవచ్చు ఏదైనా పేతరు మూడు సార్లు బంకేయడండి పేదరికి అంత ఇమ్మడిసి చేరేటండి ఏసుక్రీస్తు మేము ఆయన అలాగే చేయలేదు మేము ఆయన వదలలేదు మేము బొంకలేదు మేము ఏం చేయలేదు కానీ ఆయన ఏంటండి మా పేరు చెప్పలేదు పేతరు పేరు చెప్పారని మిగిలినటువంటి పదకొండు మంది అనుకోవచ్చు లేదా పది మంది అనుకోవచ్చు ఆయన రేసుక్రస్ యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే యేసుకొస్ ఏం చేస్తారంటే పేతురు ఆ గిల్టీ ఫీల్ అయితే ఉండే బహుశా దూరంగా ఉండాలని ఫీలింగ్ ఉన్నప్పుడు అదేం పెద్ద నాకేం పెద్ద ఇష్యూ కాదు నువ్వు మళ్ళీ ఫ్రీగా నాతో ఉండొచ్చు నీకేం ప్రాబ్లం లేదు అని పేతరుని తిరిగి సమకూర్చుకునేటువంటి క్రమంలో యేసుకరిస్తూ పేతురు పేతురు యొక్క పేరుని మెన్షన్ చేస్తూ అలా మాట్లాడడం బయలు మనం చూస్తున్నాం అంతకు మించి పేతురు పేరు స్పెసిఫిక్గా చెప్పడం వేరే ఏ కారణము లేదు వేరే ఏ కారణము లేదు స్పెసిఫిక్గా ఎందుకని పేతురు పేరు చెప్పారంటే పేతురు ఎంత బొంకేశాడు కాబట్టి ఇప్పుడు మరలా ఒకవేళ చెప్పినప్పుడు పేతురు రావడానికి బహుశా ఆ గిల్టీ ఫీల్ అవుతాడు మొహమాట పడతా లేదు ఇబ్బంది పడతాడు మొహం చల్లదు అందుకని ఇంకనూ పేతురు అన్నటువంటి వ్యక్తి శిష్యుడు తనకి ఎంత ఇంపార్టెంటో పేతురు గ్రహించాలని ఏసుక్రీస్తు పేతురు యొక్క పేరుని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం బైబిల్ మనం చూస్తాం పేతురికి శిష్యులకి వెళ్ళి చెప్పండి పేతురికి కూడా చెప్పండి జనరల్ మనమైతే ఏం చేస్తామంటే ఆ పేతృ భవిష్యత్ ఆయనకి ఎందుకండి మనం చెప్పాలి ఆయన వదిలేద్దాం అని మనం అనుకుంటాం నార్మల్గా కానీ కొన్నిసార్లు మిగిలిన శిష్యులు అని అనుకుంటారేమో లేదా ఇంక చెప్పండి నార్మల్గా అయితే ఎలా జరుగుతుందంటే ఆ పేదలు మూడుసార్లు బాగుంటాడు అండి ఆయన పేరు చెప్తారేంటండి ఆయన భవిష్యత్ మిగిలిన విశ్వాసులు అసోయ్య పడతారే అలాంటుని చూసి కానీ ఏసుక్రీస్తు అలాగనా కాదు వేసుక్ర యాక్చువల్ ఏం చేశారంటే పేదరుని సాత్వికమతో పేదరుని కలుపుకునే ప్రయత్నం వేసుక్రీస్తు చేశారు అక్కడ బేసిక్ వచ్చిన అక్కడ పేదరు ఒక రకంగా పేదరు పేరుని మెన్షన్ చేసే అర్హత నార్మల్గా అయితే అక్కడ లేదు అవసరం లేదు పేదరు గురించి చెప్పాల్సిన అవసరం కానీ ఏసుక్రీ ఎలా వ్యవహరించారంటే సాత్వికమంత పనిని చేశారు ఇప్పుడు ఒకసారి ఏంటంటే యేసుక్రీస్తే అలా చేస్తే ఏసుక్రీస్తు అలా చేస్తే మనం ఎలాగా చేయాలి ఏసుక్రీస్ ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఒకవేళ ఆయనకి ఎవరైనా తప్పెత్తి చూపించి తీర్పు తెరచాలంటే కట్టంగా మాట్లాడాలంటే ఏసుక్రీస్తు మాట్లాడచ్చు ఆయనకి అన్ని అర్హతలు అన్ని హక్కులు ఆయనకి ఉంటాయి కానీ ఆయన ఎంత సాత్వికముతో ఆయన తిరిగి సమకూర్చే ప్రయత్నం చేశారు ఇన్ఫాక్ట్ ఇంకా నన్ను నడిగితే ఈవెన్ ఏసు యోధ కనుక తొందరపడకుండా బతుకుని ఉంటే యోధాను కూడా యేసుక్రీస్తు వాళ్ళే కానీ యేసుక్రీస్తు యూదా తన ప్రాణాలు తీసేసుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు సమకూర్చలేకపోయారు ఒక నేనుకుంటే నిజంగా యూదా కూడా గనక పేతుల్లా గనక బ్రతుకుండి దేవునికి అవకాశం ఇచ్చుండుంటే పే యోధ ఏం చేస్తున్నాం జస్ట్ బ్రతుకుంటే చాలు దేవుడు ఖచ్చితంగా పేతుల్లాగానే యోధను కూడా సమకూర్చుకునే వాళ్ళు మిగిలిన పదకొండు మంది శిష్యుల మారారు మారహు యూదా కూడా అపోస్తులుగా బహుశా మారేవాడు కానీ ప్రాబ్లం ఏంటంటే యోధ తొందరపడ్డాడు లేదంటే ఖచ్చితంగా అనుకున్నాను పేతురు లాగానే యోధాను కూడా ఖచ్చితంగా ఏ స్థికరిస్తూ చేసుకున్నాను ఎందుకంటే పేతురు చేసిన చిన్నది యోధ చేసిన పెద్దది ఆ వ్యత్యాసము దేవునికైతే ఉండదు మనుషులకి మనకు ఉంటుంది చేసి కానీ మరీ అలాగేంటండి అని బోస్ మనం అంటాం కానీ దేవుడి బేసిక్ ఏదో ఒకటే నువ్వు ఒక చిన్న ఆడు అదే దేవుని బేసే ఒకటి నువ్వు లక్ష మంది చంపేసిన దేవునికి ఇంకనో అది క్షమించటానికి ఆయనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు దేవునికి తిరిగి సమ్మకూర్చుకోవాలని దేవుని పెద్ద ప్రాబ్లము ఉండదు లేదా మనుషులకి కొన్నిసార్లు అసలు మనకు ఆ డిఫరెన్స్ ఉంటాయి కానీ దేవుడికి డిఫరెన్స్ ఏమీ ఉండదు అందుకని ఇక్కడ పౌలు అన్నాడు ఒకవేళ చెక్కబడితే మీరు ఏం చేయాలంటే సాత్వికమ్మతో మీరు ఆ పనిని చేయాల్సి ఉంటుంది సాత్వికంతో ఆ పనిని చేయాలి సాత్వికంతో దారిలో తీసుకుని రిస్టోర్ చేయాలి అలాంటివారిని మనం ఏజ్ తన రిస్టోర్ అలాగే ఇప్పుడే తిరిగి చాలా చాలామంది కంటే బెటర్గా వాళ్ళు ఇంకా బెటర్గా కార్యాలని చేస్తారు వాళ్ళు ఇంకా బెటర్గా వాళ్ళు చూపిస్తారు యాక్చువల్గా చెప్పాలంటే అన్ని ఇక్కడ అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు అంటున్నాడు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి చదువుతాం చూడండి మళ్ళీ చదివి కొంచెం ముందుకు వెళ్దాం గల్తీ పత్రాలను వెళ్దాం ఆత్మసంబంధులైన మీలో ప్రతి వాడు తనను శోదంపబడు నేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సు అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రెండవ చూ చూడండి ఇక్కడ ఒకని భారములనొకడు భరించి ఇలాగా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు ఇక్కడ చూడండి ఇక్కడ అంటున్నాడు నియమము గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ నియమం అంటే బేసిక్ ఏంటంటే ప్రమాణం గురించి ధర్మశాస్త్రం మాట్లాడుతున్నాడు బేసిక్ అంటే నియమం నెరవేర్చండి ధర్మశాస్త్రం నెరవేర్చండి మీ ఆజ్ఞానం ఇక్కడ గలతీ పద్ధతి చెప్పండి చూస్తారా ఎవరు రాశాడంటే అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళకి రాశాడు పౌలి పత్రికని సో వాళ్ళని బేసిక్ ఏంటంటే ధర్మశాస్త్రం నెరవేర్చాలి ధర్మశాస్త్రం నెరవేర్చాలని అని ఆలోచించి దేవుని యొక్క ఆజ్ఞల గురించి ఆలోచించేం చెప్తున్నా అంటే మీరు మీరు నెరవేర్చాలనుకుంటే ఇది ఒక్క నెరవేర్చండి ఇక క్రీస్తు నియమం ఒకటి ఉందా దాని మీద నెరవేర్స్తే మీరు అన్ని నెరవేర్చేసినట్టే బేసిక్ ఏంటి నియమం అంటే నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన కొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నానని యోహాన్స్ సువార్త పదమూడు అధ్యాయంలో ఏసుక్రీ చెప్పారు చూసారా ఇక్కడ బేసిక్ పౌలక మైండ్లో ఆ ఆజ్ఞ ఉంది అంటున్నాడు మీరు కనుక నెరవేర్చాలనుకుంటే మీరు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఆజ్ఞ నెరవేర్చడం గురించి మీరు మాట్లాడు కదా క్రియల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అయితే మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను ఏంటంటే క్రీస్తు ఇచ్చినట్టు ఒకే ఒక ఆజ్ఞ పాదాగ్ఞ అన్ని పొందుపరిచి ఒక ఆజ్ఞ రూపంలో ఇస్తున్నా ఏంటంటే నిన్న వల్ల నీ పరుగువాన్ని ప్రేమించండి అని ఒక ఆజ్ఞ మీకు ఇస్తాను చూసారు ఆజ్ఞ మీరు నెరవేర్చి మీరు అన్ని నెరవేర్చేసినట్టే సో అక్కడ ఆ నియమం ఏంటి ఆజ్ఞ ఏంటంటే ఇదే భారం ఒకరు భరించాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడ ఒకని భారం ఒకరు భరించడము సంగమలో మనం సంఘముగా మనం ఉన్నామంటే బేసిక్ అర్థం ఏంటంటే సంగమన్నట్టు అర్థం ఏంటంటే నువ్వు ఇక్కడ ఉంది నీ భారాన్ని ఇంకొని భరించాలని కాదు నువ్వు ఇంకొకరి భారం నువ్వు భరించాలనున్నావు సంఘం ఎందుకుంది అంటే సంఘము నీకు కొన్ని కార్యాలు చేయడానికి కాదు నువ్వు సంఘానికి కొన్ని కార్యాలు చేయాలి చాలా సందర్భం మనం అనుకుంటామంటే నేను సంఘానికి వెళ్తాను కాబట్టి ఆ సంఘం నాకు అన్ని చేయాలని బేస్ నేను సంఘానికి వెళ్తాను కాబట్టి ఆ సంఘం నాకు అన్ని చేయాలనుకుంటాను కానీ బైబిల్ ఎక్కడ కూడా లేదు నువ్వు ఆ సంఘానికి వెళ్తున్నావు అని ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో మీరు రావాల్సింది కాబట్టి సంఘం నాకు చేయాలని కాదు మన ఇక్కడికి వచ్చేది బేసిక్గా అందరూ నీకు కాదు ఇక్కడ మనం ఒక సంఘం ఇక్కడ ఉన్నామంటే బేసిక్గా మన ఆలోచన దాన్ని మార్చుకోవాలి సంఘం ఉన్న అర్థం ఏంటంటే నువ్వు సంఘానికి ఏదో చేయాలని దేవుడిని కావ్యంగా దేవుడిని నేను ఇక్కడ పెట్టాడు ఎందుకంటే ఒకరిని భారం ఒకరు భరించండి అని ఇక్కడ పౌలు చెప్తున్నప్పుడు వేసి అర్థం భరించమని బైబుల్ ఉంది కాబట్టి నా భారని మీరు భరించండి అని చెప్పడానికి కాదు ఇది అది పౌలు ఏం చెప్తున్నాడు అంటే ఒకరి భారం ఒకరు భరించండి అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే బేసిక్గా నేర్చు చూస్తున్నప్పుడు నువ్వు ఇంకొకరి భారం భరించని చెప్తున్నాడు కానీ చేస్తున్నప్పుడు ఎలాంటి వాక్యాలు మనం ఎలా తీసుకున్నా బైబుల్ ఉంది కాదండి ఒకరిని భారం భరించాలండి మన నా బారని భరించాలండి అని కాదు ఈ వచ్చినా నువ్వు తీసుకొని ఇంకోళ్ళు నువ్వు చెప్పడానికి కాదు ఈ వచనం ఉంది నువ్వు పక్క వాళ్ళు చెప్పడానికి బైబుల్ ఉందగా నువ్వు నా భారణ భరించని పక్క వాళ్ళు చెప్పడానికి కాదు ఈ వచనం ఉంది నువ్వు నెరవేర్చడానికి బైబిల్ చెప్తున్న మాట అంటే ఒకరిని భారం ఒకరు భరించండి అంటే నేను నా పక్కడికి బైబుల్ ఉందగా నువ్వు నా భారాన్ని భరించండి నేను చెప్పడానికి కాదు వచ్చిన ఉంది పక్కడు నేను చూస్తున్నప్పుడు పక్క భారం నేను భరించాలని బైబిల్ ద్వారా దేవుడు నాకు చెప్తున్నటువంటి మాట అంటే బేసిక్ అర్థం ఏంటంటే ఇక్కడ సంగంగా మనం ఉన్నామంటే అర్థం ఏంటంటే ఇంకొకళ్ళు నీ భారం భరించడం కాదు నువ్వు ఇంకొకరి భారాము భరించాలి ఇందులో కూడా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అంతా చెప్పని చూసారా గర్వమే చాలా సందర్భంలో ఒకవేళ ఒకవేళ కొంత సంఘంలో కొంతమంది నీకంటే ఆత్మీయంగా గొప్పవాళ్ళు లేదా తక్కువ వాళ్ళు ఉంటారేమో మనం అనుకుంటామంటే వాళ్ళందరికంటే నేనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం నేనే బహుశా నువ్వు నువ్వు విలువైన ఉంటాయేమో నువ్వు ఇంపార్టెంట్ అయ్యి ఉంటావేమో కానీ నేను అంతకంటే ఇంపార్టెంట్ కాబట్టి అందరూ నాకు చేసి పెట్టాలి అందరి టెన్షన్ నా మీద ఉండాలి అందరూ నన్ను ఇంపార్టెంట్గా చూడాలి అని బేసిక్ సంఘంలో ఈ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తుంటాయి సంఘాల బేసిక్ ఇదే ప్రాబ్లం సంఘాలు బేస్ మన ప్రాబ్లం నన్ను ఎవరు గౌరవించాలి ప్రాబ్లమ్ ప్రాబ్లం ఇక్కడ పౌలకి దాన్ని అడ్రస్ చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే ఒకరి భారం ఒకరు భరించండి అంటే సంఘాలు మనం ఉన్నది దేనికంటే ఒకరి భారం మనం భరించడం ఇప్పుడు అనుకోవచ్చు మీరు బహుశా ఇప్పుడు నేను ఇంకొకరు భారం భరించాలంటే మా నా భారంగా భరిస్తారండి అని బహుశా మీరు అనుకోవచ్చేమో ఒకరి భారం ఒకరు భరించాలని చెప్తున్నప్పుడు నిజంగా అందరము గనక ఒకేలాగా ఆలోచించి నేను పక్క వాళ్ళ భారం లేదా ఇతరుల భారం నేను భరించాలని సంగమంతా కనుక అనుకుంటే అందులో ప్రాసెస్లో క్రమముగా వెళ్తున్నప్పుడు నువ్వు ఇంకొకరి భారం భరిస్తూ ఆ క్రమంలో వెళ్తున్నప్పుడు ఆట ఎక్కడో ఒక దగ్గర నిన్నెవరో భరిస్తూనే ఉంటారు నీ భారని ఎవరో మోస్తూ ఉంటారు ఎందుకంటే సంఘంలో పది మంది ఉన్నాం ఆ పది మందికి ఇప్పుడు దేవుడికి నేను చెప్తాను అనుకోండి అందరూ మీరు అందరూ మీ భారం గురించి కాదు మీరు ఇతరుల భారం మీరు భరించండి అని చెప్పాను అనుకుందాం అలా చెప్పండి అర్థం అంటే అప్పుడు అంటే నువ్వు పక్కడ భార నేను మొయ్యమని చెప్పాను అప్పుడు మీరేమనుకుంటారంటే పక్కడ బారం నేను పోస్తే మా నా భారం ఉంది కదా ఆల్రెడీ మీరు అంటారు ఆ పది మందికి నేను నువ్వు పక్కడ భారం మొయ్యని చెప్పినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది ఆ పది మంది కనుక ఆ మాట నెరవేరిస్తే ఎవరినో ఒకళ్ళు ఫ్రీగా ఉంటారా ఉండరు ఎవరు ఉండరు ఎందుకంటే అప్పుడు నువ్వు ఎలాగైతే ఇంకో భారను భరిస్తున్నావు నీ భారాన్ని కూడా భరించే భరించేవాళ్ళు ఉన్నారు అంటే బేసిక్ అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒకరి భారం అక్కడ భరించండి అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ భారాన్ని ఒక్కడే నిజంగా మోసుకోలేవు నీ భారాన్ని ఒక్కడో నిజంగా మోసుకోలేవు అంటే బేసి దాని అర్థం ఏంటంటే కొన్నిసార్లు అనుకుంటే చూసారా నేను చర్చకు వెళ్తానండి కానీ ఎవరు పట్టించుకోండి నేను దేవుడు అంతేనండి నాకు ఎవరు గురించి సంబంధం లేదు కొన్నిసార్లు మనం అనుకుంటాం మన సంఘంలో కార్యం నచ్చకపోతే లేదా సంఘంలో ఎవరన్నా నచ్చకపోతే అనుకుంటా అంటే నేను చర్చకు దేవుడు కోసం వెళ్తానండి నాకు మిగిలితే సంబంధం లేదు నేను దేవుడి కోసం వెళ్తాను వచ్చేస్తాను నాకు మిగిలిన సంబంధం పెట్టుకోను అంటాం కొన్నిసార్లు మనం మనకి సంఘం ఏదన్నా ఆయస్కారం జరిగినప్పుడు మనకు నచ్చినప్పుడు లేదు ఎవరినో ఒకరు నచ్చినప్పుడు ఏమంటామంటే నేను ఎవరు పట్టించుకోండి నేను జస్ట్ చేసి దేవుడి కోసం వెళ్తాను దేవుడు నేను నాకు ఎవరితో సంబంధం అనుకుంటాం కానీ ప్రాబ్లం అందులో ప్రాబ్లం ఏంటంటే బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే క్రైస్తవ జీవితం ఎప్పుడు అలా పనిచేయదు క్రైస్తవ సంఘంలో నువ్వు అలా సంఘం సంఘంలో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు చర్చికి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకొకరి భారమును నువ్వు భరించాలి అన్నది అర్థం అందులో అందులో ఇంకొక అర్థం ఏంటో చెప్పనా భోజనం అనుకుంటా నేను ఎవరిని పట్టుకోండి నేను దేవుడు తప్ప నేను సంఘం ఎవరితో నాకు లేదని అంటావేమో నీకు అస్తే సంఘం ఇంకో పని గ్యారెంటీగానే ఉంటుంది ఎందుకంటే నువ్వు ఇంకో భారం భరించాలనే కాదా మాట చెప్తున్నా అందులో ఉన్నటువంటి మర్మం ఏంటి అందులో అర్థం ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక్కడవే నీ భారాన్ని నువ్వు భరించలేవు కాబట్టి దేవుడు నీతో పాటు ఇంకొకరిని నీ తోడుగా ఇచ్చాడు నువ్వు నీ భార నిజంగా నువ్వు ఎవరి భారనా భరించగలిగితే దేవుడి మాట మనకు చెప్పేవాడే కాదు దేవుడు మాట చెప్పండి అర్థం ఏంటంటే కేవలం నువ్వు అంతసేపు నువ్వు ఇంకొకరి భారం భరించాలనే కాదు ఎందుకని పక్కోడి భారం నేను ఎందుకు భరించాలండి అది అన్యాయం అనిపించట్లేదా అంటే దేవుడు అది ఎందుకు అన్యాయంగా చూడట్లేదు అంటే ఒక్కడే తన భారని ఆయన మోయలేడు కాబట్టి నువ్వు మొయ్యు అలాగే నీ విషయానికి వచ్చారు కూడా రేపు నీ ఒక్కడి భారం నువ్వు మోసుకోలేవు ఖచ్చితంగా ఇంకోలు ఉండే తీరాలి నీకు కాబట్టి ఆ టైంలో ఎవరో ఒకరి నీ భారాన్ని మోస్తారు అక్కడ రెండు విషయాలు ఒకటి ఏంటంటే నువ్వు ఖచ్చితంగా భారన్న మోసే తీరాలి అదొకటి రెండోది రెండోది ఏంటంటే నువ్వు ఒక్కడే నీ భారాన్ని మోసుకెళ్ళవు కాబట్టి ఖచ్చితంగా ఇంకొక భారం నువ్వు ఖచ్చితంగా ఈ రోజు నువ్వు మొయ్యాలి అలా ఎవరి వాళ్ళు ప్రతి వాళ్ళం అలా ఆలోచించమనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా అందరం అందరి భారం మోస్తాం అప్పుడు ప్రాబ్లం లేదు అప్పుడు అప్పుడు ప్రాబ్లం ఉండదు అప్పుడు ఎవరు ఫ్రీగా ఉండరు ఎవరు ఎక్స్ట్రా భారం ఎవరు కూడా మొయ్యరు అందరం కనుక ఇది నెరవేరిస్తే అందరి భారాలు తేలికవుతాయి ఆది సంఘం చూడండి ఎలా ఉందో ఒక వ్యక్తికి అవసరం పడితే మిగిలినటువంటి సంఘస్థులు ఆస్తులు అమ్మి తీసుకొచ్చి పేదర పాదాల దగ్గర పెట్టారు అంటే ఎవ వాళ్ళ కోసం చేయలేదు అది చర్చి కోసం అంటే ఎవరో గారి కోసమో చర్చి బిల్డింగ్ కోసం కాదు వేరే విశ్వాసకి అవసరం పడినప్పుడు వేరే ఒక విశ్వాసి ఆస్తిని అమ్మి తీసుకొచ్చి పేదల దగ్గర పెట్టాడు ఎవరిని అవసరాలు తీర్చండి అని పెట్టాడు పేదర పాదాల దగ్గర పెట్టాడు అండ్ బేసిక్ ఏంటంటే ఆది సంఘం అలాగున్నా ఆ రోజున ఉంది ప్రాబ్లం ఈ ఈరోజు ఏంటంటే మనం ఏంటంటే మనం ఒప్పుకోము కానీ మనందరం స్వార్థంగా మార్కెట్ స్వార్థంగా ఎంతసేపు నేను నా గురించి నేను నా ఫ్యామిలీ అంతే నా వరకు నేను ఇంకోళ్ళ గురించి పట్టించుకునే భారం మనం భరించే టైం లేదు ఇంకోళ్ళ గురించి ఆలోచించేంత మంచి మనసు కూడా బేసిక్ మనకి లేదు కోల్పోతున్నాం మనం ఆ మంచి మనసును కోల్పోతున్నాం ఎందుకు చాలా కఠినంగా ఉంటాం మనం కానీ సంఘం అంటే ఎలా ఉండాలంటే ఒకరికి ప్రాబ్లం వచ్చినప్పుడు మిగిలినటువంటి వారం మనం భరించాలట మనం భరించాలి అలాగే రేపు నీకు భారం అప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా భరించే వాళ్ళు ఉండాలి నువ్వు ఒక్కడవే మొయ్యలేవు అందుకని దేవుడు సంఘంలో మనల్ని పెట్టాడు ఇలాగ దేవుడు మనకి చెప్తున్నాడు అందుకే నియమం ఏంటి అంటే క్రీస్తు నియమం నెరవేర్చ నువ్వు వాక్ నువ్వు నెరవేర్చాలనుకుంటే నీకు ఆజ్ఞ కావాలంటే ఇది ఆజ్ఞ నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు దాన్ని నెరవేర్స్తావు ఏంటి నెరవేర్చు అంటే ఒక నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా వ్యక్తి అక్క భార నువ్వు గారంటే నువ్వు భరిస్తావు మనం కూడా అలాగే ఆలోచించాలని ఇక్కడ పౌలు చెప్తున్నాడు మనంగా ఆ సందర్భం చెప్తున్నాడు అన్నమాట ఒకరిని భారం ఒకరు భరించిన మూడు వచ్చిన కూడా చదువుకుని ముగించుకుందాం చూడండి ఒకసారి మూడు వచ్చిన కూడా చదువుకుందాం మూడు వచ్చినా ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని వెళ్ళలా తన్ను తానే చూసారు అంటున్నాడు మూడు వచ్చిన చెవులు అంటున్నాడు ఎవడో వట్టివాడై ఉండి తాను ఎన్నిక అంటే నేను స్పెషల్ అనుకుంటే గనక తన్ను తానే మోసపరుచుకును ఒకవేళ కనుక కొన్నిసార్లు చూడండి అనుకుంటాను నేను చాలా స్పెషల్ అండి సంఘం అనుకుంటున్నాను ఎవరిని అనుకుంటే అంటున్నాడు అక్కడ పౌలు అంటున్నాడు నేను మోసం చేసుకుంటున్నావు అది ఎందుకంటే బేసిక్ ఎందుకు అది మోసం అవుతుంది అంటే బేసిక్ అది అహంకారంలోకి వస్తుంది ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు నేను చాలా ఇప్పుడు సంగము నేను కూడా ఇంపార్టెంట్ కూడా ప్రాబ్లం లేదు కానీ ఎక్కువగా నేను ఇంపార్టెంట్ ఎప్పుడైతే అనుకుంటాము అందులో ప్రాబ్లం ఏంటంటే నేను ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నువ్వు ఇంకా తక్కువగా చూస్తావు ఇంకా తక్కువగా చూస్తాను ఇంకోటి గురించి నువ్వు ఎందుకోగానే వాళ్ళని డామినేట్ చేయడానికి లేదా వాళ్ళ గురించి ఈజీగా మాటలతో వాళ్ళని బా ఇబ్బంది పెట్టడానికి లేదా క్రియలతో ఇబ్బంది పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం నేను బెటర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరినీ చులకంగా చూస్తాం మనం కానీ నిజంగా మనస్ఫూర్తిగా నాదే ముందే అనుకుంటే అందరినీ కూడా సాత్వికమంతా మనం అంగీకరిస్తాం చాలా సందర్భాల్లో కొంతమంది ఏంటంటే ఇతరులని ఈ ఇతరులను ఈజీగా డామినేట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా వీళ్ళంత గొప్పలు అవుతారు అని కాదు వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది వాళ్ళని మేము గొప్పవాలనుకుంటున్నాం బయట చెప్పబోవచ్చు కానీ ఇతరుల గురించి తక్కువగా మారుతారు చూసారా గుర్చుడిగా మాటతారు చూసారు ఆ మాట ఏం చెప్పేస్తుందంటే వాడికంటే నేను బెటర్ నువ్వు అనుకున్నావు కాబట్టి ఈజీగా నువ్వు కోపాన్ని చూపిస్తాను ఈజీగా నువ్వు డామినేట్ చేయాలని ప్రయత్నము చేస్తున్నావు కానీ బేసిక్గా సంఘంలో అందరూ ఈక్వలే వాల్యూ ప్రకారం చూస్తున్నా అందరూ ఈక్వల్ ఆత్మీయంగా నువ్వు ఎంత గొప్పగా ఉన్నాయో ఎంత చిన్నగా ఉన్నా సరే వాల్యూకి వచ్చేసరికి అందరూ ఒకటే వాల్యూ ఎవరికి ఎవరు తక్కువ కాదు అందుకని ఎవరు ఎవరిని చేయడానికి వీలే కాదు అలా బేసిక్గా ఎవరిని డామినేట్ చేస్తే అర్థం ఏంటంటే బేసిక్గా నువ్వు లోపల నీకు చాలా అహంకారము ఉంది బస్ బయట మనం చెప్పం నాకు అహంకారం ఉందని బయట మనం చెప్పం కానీ బేసిక్ ఏం చేస్తామంటే అన్ని మాట చెప్పేసి యాటిట్యూడ్ చెప్పేస్తుంది అందుకని కొన్నిసార్లు కొంతమంది తక్కువగా మనం మారుతూ ఉంటాం కానీ దేవుడిలాగా ఉంటే ప్రేమ ఉంటే నీకు నువ్వు ఆ నూతనంగా దేవుడు వచ్చిన ఆగ్ని నెరవేర్చేటువంటి ఆ మనసు ఉంటే అందరినీ కూడా సాత్వికవంతం మనం అంగీకరిస్తాం తగ్గించుకుంటాం ఎందుకంటే నీకు విషయం తెలుసు ఏంటంటే ఈ వ్యక్తి ఈరోజు ఈ వ్యక్తి బహుశా రేపు నేను అవచ్చము ఎప్పుడు దీనికి కనిపిస్తుందో అప్పుడు నువ్వు సాత్వికంతో నువ్వు ఉంటావు ఆ వ్యక్తి సమకూర్చే ప్రయత్నం చేస్తా కానీ ఆ వ్యక్తి నువ్వు బాధ ప్రయత్నం ఇంకా అంతకంతో గిల్టీ ఫీలింగ్ కలిసే ప్రయత్నం నువ్వు చేయువు దేవుడి తల చేయడు దేవుడు అలా చేయడు ఓ వ్యక్తి కనుక మిమ్మల్ని ఏదన్నా ఒక మాట అంటే మా పద్దాక మీరు ఆ మాటను కనుక గుర్తు చేస్తూ ఆ మాటను బట్టి కనుక మీరు చేసే ప్రయత్నం చేస్తే బేసి మీరు ఏం చేస్తారంటే ఆ వ్యక్తికి మీరు ఆ వ్యక్తి గిల్టీ ఫీలింగ్ మీరు కలిగిస్తున్నారని అర్థం ఆ గిల్టీ ఫీలింగ్ ఎవరు కలిగిస్తారు తెలుసా సాధన కలిగిస్తాడు సహోదరుల మీద నేరమ మోపు వాడైన అపవాదం బైబుల్లో ఉంది నేరం మోపిది ఎవరు తెలుసా నేరం పదివారు తెలుసా సాతానుడు చేసే పని అది సాతానుడు చేసే పని ఒక విశ్వాసం ఏదైనా చేసినప్పుడు మిగిలిన కనుక అదే మరలా మనం జ్ఞాపకం దాని గురించి మారుతున్న అర్థం ఏంటంటే సాతాను చేసే పని నువ్వు చేస్తున్న అర్థం ఎందుకంటే ఆ పని చేసే సాతానుడే విశ్వాసులు చేయరు దేవుడు ఆ పని చేయడు అందుకనే మనం ఏం గుర్తుపెట్టుకోని పోలు చెప్తున్నాడు ఇక్కడ సాత్వికముతో అంగీకరి సాత్వికముతో అంటే ఎందుకంటే బహుశా నేను కూడా రేపు శోధన శధంపడొచ్చేమో అర్థమైనప్పుడు ఎలాగో తీసుకొచ్చి పేతులను చేర్చుకున్నారు అలాగే మనం కూడా ఇతరులని చేర్చుకోవాలి అప్పుడు చేర్చుకుంటే ఏమవుతుంది ఆ వ్యక్తి చాలా సందర్భంలో అలా చేర్చుకున్నప్పుడు ఏదంటే ఎవరైతే చేర్చారు ఆ వ్యక్తిని చేర్చిన వ్యక్తి కంటే చేర్చబడిన వ్యక్తి ఇంకా బలంగా దేవుణ్ణి సాగుతాడు చాలా సందర్భాల్లో అలా జరుగుతుంది ఎందుకంటే దాని వ్యాల్యూ ఉండడానికి తెలుసు అందుకని కానీ గిల్టీ ఫీలింగ్ ఏం లేదు ఆయన నేను గొప్ప నన్ను ఫీలింగ్ ఆయనకి లేదు తగ్గించుకుంటాడు దానికి దేవుని బలంగా సాగుతాడు నాలో ఏ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళే అహంకారంగా ఫీల్ అవుతాం మనం అంజాన్ని చూడండి చూండి చేయడం దేవుని మందిరంగా వచ్చినప్పుడు ప్రభువా నేను వీళ్ళ లేని వాళ్ళని నీకు అన్నీ చేస్తున్నాను దశభాగం ఇస్తున్నాను కాళ్ళు ఇస్తున్నాను ప్రార్థనలు చేస్తున్నాను ఉపాసాలు ఉంటున్నాను వేస్తున్నాను పాటిస్తున్నాను ఇదిగో ఈ శంకర్ నేను లేను వేస్తే ఏంటంటే తామే గొప్పవారు అనుకుని తను తున్నీకరించేటువంటి వారిని బట్టి వేసుకొచ్చి అపమానం చెప్పారంట తి నిజంగా ఉపవాసం ఉన్నాడా ఉన్నాడు విశ్రాంతి పాటిస్తున్నాడా పాటిస్తున్నాడు దశభాగం ఇస్తున్నాడా ఇస్తున్నాడు అవన్నీ చేస్తున్నాడు అవన్నీ చేసిన విషయం ఏమి అర్థం అవ్వాలంటే అలాంటివన్నీ తున్నీకరించకూడదు విషయము అర్థం అవ్వాలి ఆ ఒక్క ఒక్కటి అర్థం చేసుకోకుండా అందులో మిస్సేడు కాదు మొత్తం పోయింది దానికి మొత్తం పోగొట్టుకున్నాడు అలా చేసిన తర్వాత మనం కూడా ఏంటంటే పోగొట్టుకుంటాం అర్గారంతో అందుకనే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ అందుకే చంద పోవాలంటే చూస్తారు వారం లాస్ట్ వీక్ చెప్పింది చూస్తారా ఒక నియమము మనలో పనిచేస్తుంది ఒక నియమం మనలో పనిచేస్తుంది నేను చేయాలనుకున్నా చేయలేకపోతాను వద్దనుకున్న నేను ద్వేషించినదే నేను చేస్తున్నాను అందుకనే బహుశా మనం కూడా అలా ఉంటాము అనుకుని సాత్వికము అలాంటి వారిని చేర్చుకోవాలి అలా ఉండాలట తున్నీకరించడం కాదు దూషించడం కాదు తక్కువ చేసి మాట్లాడడం కాదు సాత్వికంతో ఆ పనిని చేయాలి ఒకరిని భారం ఒకరు భరించాలి నేను ఎందుకంటే భరించాలి వీలు లేదు నువ్వు సంఘానికి వస్తుంటే నువ్వు భరించే తీరాలి ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి విశ్వాసం తెలుసా మన 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 మీద రెస్పాన్సిబిలిటీ ఉంది మనం ఎందుకంటే చూడండి చర్చకు రాలేకపోతుంటే చాలా పెద్ద ప్రాబ్లం అంటే అర్థం బేసిక్ నీకు ఎవరి బారు నువ్వు భరించడం నీకు ఇష్టము లేదని అర్థం మన తర్వాత చర్చలు యాక్టివ్గా మనం ఉండటం అంటే అర్థం ఏంటంటే నీ బేసిక్ ఇంకో గురించి నీకు పెద్ద పట్టింపే లేదు అది ఎందుకంటే చాలా అది అందుకే చర్చకు రాలేపడం చాలా పెద్ద సీరియస్ ప్రాబ్లం అది నేనైతే అలాగే చూస్తాను చర్చకు రాలేమని పెద్ద సీరియస్ ప్రాబ్లం ఎందుకంటే నువ్వు నీ గురించి ఆలోచన తరుగు సంఘం గురించి పెద్దగా ఆలోచన చేయటం స్వార్థంగా నువ్వు ఆలోచిస్తున్నావు అది పెద్ద ప్రాబ్లం అది జస్ట్ చర్చకు రావట్లేదండి అదే చిన్న ప్రాబ్లం అని కాదు అది చాలా పెద్ద ప్రాబ్లం అందు ఆలోచన కానీ కొన్నిసార్లు మనం కూడా ఏంటంటే మనకున్న ఆత్మస్థితిని బట్టి కొన్నిసార్లు మనం కూడా చాలా అహంకారంగా ఫీల్ అవుతుంటాం మనం కూడా చాలా గర్వపడుతుంటాం కొన్నిసార్లు మనం ఏం మర్చిపోకూడదు అంటే మనం సాత్వికంతో అలాంటి వారిని అర్థం చేసుకోవాలి అలాంటి వారిని మనం చేర్చుకోవాలి బహుశా మనలో కనుక అహంకారం ఉంటే ఆలోచించుకొని ఆ విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి పేదడు చెప్పినప్పుడు నిజంగానే సిని చెప్పాడు నేను నేను వదల్నే వదలను ప్రభు నేను ఎవరు వదిలేసిన నేను వదలను కానీ సిట్యువేషన్ వచ్చినప్పుడు వదిలేసాడు అలాగే ప్రతివాళ్ళు ఏదో టైంలో ఉంటూనే ఉంటాము అందుకని సంగంగా మనం కలెక్టివ్గా మనం ఏం చేయాలి అంటే అలాంటి వారిని చేర్చుకోవాలి ఒకరి భారం ఒకరు భరించాలి అలా భరించేటప్పుడు సాత్వికముతో ఆ కార్యాన్ని మనం చేయాలి నేను చాలా గొప్పనని అందరికంటే అని ఎప్పుడు కూడా అనుకోవద్దు అలా అనుకున్న అందరిని తునీకరిస్తాం అనుకుండా నా నేను పెద్ద ప్రత్యేకమైన ఏమీ కాదు అని ఇప్పుడు అనుకుంటాము అప్పుడు ఇతర భారం భరించడం చాలా చాలా ఈజీగా మనకి అనిపిస్తుంది నేను స్పెషల్ అనిపించేటప్పుడు అందరూ నన్ను భరించాలి అన్నది అనిపిస్తుంది కానీ నాదే ముందుని అనిపించినప్పుడు నేను అందరి బారిని భరిస్తానని మనకి అనిపిస్తుంది అందులో సంఘంలో ఈ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తూ చిన్న చిన్నవి కానీ జాగ్రత్త పడకపోతే ఇది పెద్ద ప్రాబ్లంగా నీ ఆత్మీయ జీవితం పెద్ద ప్రాబ్లం సంఘానికి పెద్ద ప్రాబ్లం ఉండదు అది నీకు అది పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది అందుకని జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ విషయాల్లో మనస్సుని పరుచుకొని క్రీస్తు ఎలాగైతే సాత్వికమో ప్రతిదీ చేశాడో అలాగని మనం కూడా చెయ్యాలి ప్రార్థించే సంతో మసుకోండి